హాయ్ అండి ఈరోజు మీకు కొన్ని చూపిస్తాను ఏంటంటే నాకు కుట్టవలసినవి కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ మీతో మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను అండ్ ఇవైతే నిన్న అనమాట ఇవి రెండు మిర్రర్ వర్క్ సారీస్ నేను బ్యాక్ సైడ్ ఫాల్స్ ఆరేసాను కదా వీటికి అనమాట ఇవి వచ్చేసి చేతితోనే కుట్టారనమాట ఫాల్స్ కూడా ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది ప్లస్ మిర్రర్స్ వచ్చాయనమాట మనం మిషన్ పైన వేయరాదు హెమింగ్ అమ్మాయికి ఇచ్చేద్దామని చెప్పేసి అవి తీసి పక్కన పెట్టేసాను అండ్ ఇది ఈసారి వచ్చేసేమో నేను ఇప్పుడు ఆమె అమ్మాయి నిన్న నైటే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి ఫ్రాక్ కుట్టాలి ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్స్ కుట్టాలి ఇంకా ఇదొకటనమాట ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇవైతే ఇప్పుడు అన్నీ అర్జెంట్ ఏం కాదు అంటే అర్జెంట్ అంటే శివరాత్రి లోపు కుట్టే బ్లౌజులు సారీసు అండ్ డ్రెస్సెస్ అనమాట అన్నీ చూపిస్తున్నాను మీకు ఎందుకంటే శివరాత్రి లోపు నేను ఇవన్నీ కుట్టాలి అండ్ ఓన్లీ ఇప్పటికే ఇవి ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు మనకి శివరాత్రి వచ్చి అంటే వస్తుంది కాబట్టి ఇంకా వస్తూ ఉంటాయి అనమాట అండ్ ఈ సారీస్ అయితే పాపం మా నైట్ మా హస్బెండ్ అయితే పీకో చేశారనమాట వీటిని అయితే హెమ్మింగ్ ఇవ్వాలి ఇంకా షాప్కి రాగానే ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇదైతే హెమింగ్కి ఇవ్వాలి ఇదొకటి అండ్ ఇంకా చూపిస్తాను చూడండి చాలా వరకు ఏంటంటే హెమింగ్ ఇచ్చేటివి తర్వాత ఈరోజు కుట్టవలసినవి అన్నీ నేను నైటే సెట్ చేసుకునేదాన్ని కానీ నైట్ చూపించను కదా మస్తు లేట్ అయిపోయింది అనమాట అండ్ ఇది కూడా ఒకటి ఇది ఇది కూడా ఫాల్ వేశారు మా హస్బెండ్ హెమింగ్కి ఇవ్వాలి అండ్ ఇది ఒకటి ఇదేమో దీంట్లో బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజులు అయితే కుట్టట్లేదు ఇంకా టైం పడుతుంది కానీ ఫస్ట్ అయితే శారీస్ అయితే మా వారు పీకో చేసేసి హెమ్మింగ్కి ఇచ్చేసామనుకోండి వాళ్ళు హెమ్మింగ్ చేసి ఇచ్చేలోపు మనం బ్లౌజులు అయితే కుట్టేసేయచ్చు అండ్ ఇది ఒక బ్లౌజ్ అనమాట దీని మీద సారీ కూడా ఉంది ఇప్పుడు చూపించింది అదేమో ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టేసి లేస్ అయితే వేయమన్నారు కస్టమర్ ఇంకా అది కట్ చేయలేదు బ్లౌజ్ బ్లౌజ్లన్నీ ఒక పక్కకు పెట్టేస్తున్నాను సారీస్ మాత్రం ఫాల్ పీకో చేసేస్తే కొంచెం తొందరగా అనిపి అనిపిస్తుంది అనమాట మళ్ళీ అన్నీ ఒకటేసారి ఇచ్చామనుకోండి హెమింగ్ కూడా ఇబ్బంది అయిపోతుంది అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవి చూపిస్తాను చూడండి చాలా వరకు ఫెస్టివల్ కదా ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట మనకి కస్టమర్స్ అయితే ఇంకా ఇదేమో ఇంకొకరు తీసుకొచ్చారు అన్నీ నిన్న మొన్న టూ డేస్లో వచ్చినాయి అనమాట ఇవి టూ ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట ఇవైతే ఇంకా కట్ చేయడం ఇంకా కట్ చేయ కూడా కట్ చేయలేదు ఇవి కూడా ఈ టూ త్రీ డేస్లోనే కావాలన్నారు అనమాట అందరూ కూడా ఫెస్టివల్కి ముందే కావాలన్నారు అన్నీ కూడా ఇంకా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంకా మీకు చూపించేటివి ఇంకా లోపల కవర్స్లలో కూడా చాలా ఉన్నాయి అదంతా చూపించలేక కొన్ని మాత్రమే చూపిస్తున్నాను దాంట్లో కూడా నేను ఇప్పుడు ఈరోజైతే అన్నీగానే కుట్టలేనులేండి మీకు చూపిస్తున్నాను మనకి శివరాత్రి లోపు నాకు ఇప్పటి నుండే ఇన్ని ఉన్నాయి అనేది చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఒక డ్రెస్ అనమాట ఇదైతే టూ మంత్స్ అయిపోయిందండి వాళ్ళు ఇచ్చి పాపం తనైతే అడుగుతూనే ఉన్నారనమాట అయిపోయిందా అయిపోయిందని ఇది టూ మంత్స్ అయిపోయింది ఇది కూడా ఇప్పుడు ఇంకా కుట్టట్లేదు చూపిస్తుంది అది కూడా ప్యా ఇది కూడా డ్రెస్ అనమాట ఇది టాప్ టాపు ప్లెయిన్దేమో బాటం అనమాట ఇది ఒక డ్రెస్సు అండ్ ఇంకా ఉన్నాయన్నమాట ఆ రెండు డ్రెస్సులా ఇది బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుందమ్మరా హ్యాండ్స్ పెట్టేసి ఇదేమో పపుకు ఇది పెట్టేసేయాలి ఇదైతే ఈరోజు కట్ చేద్దామని పక్కన పెట్టేసుకుంటున్నాను అయితే కొన్ని కొన్ని దీంట్లో నేను చూపించేది ఏంటంటే ఈ టూ డేస్లో కూడా అడిగే వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు కొందరు ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళకి ఏవైతే అవసరమో అవి కుడదామని చెప్పేసి తీస్తున్నాను ఇది కూడా ఒక డ్రెస్ అనమాట ఇంకా ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇది కూడా ఏం కుట్టట్లేదు ఇంకా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఈ ముందుకు వచ్చి ఉన్నవి కవర్స్లో ఉన్నాయి మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఇది కూడా నెట్టెడ్ క్లాత్ ఇది వచ్చేసి కృష్ణా మొక్కదమ్మురే హ్యాండ్స్ పెట్టమన్నారు కదా ఇది వచ్చేసి పఫ్కి పెట్టమన్నారు అనమాట అయితే దీనికి లైనింగ్ తను తీసుకురాలేదు బ్లౌజ్కి మాత్రం లైనింగ్ తీసుకొచ్చారు ఇంకా అందుకని ఈ పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు కట్ చేసి కుట్టేసా కుట్టేసేయాలన్నమాట కొన్ని అర్జెంటు ఉన్నవి ఫాస్టే కుట్టేసేద్దామని ఇంకా తీస్తున్నాను చాలా వరకు ఏంటంటే బ్లౌజులు డ్రెస్సులు ఇలా వస్తూనే ఉన్నాయండి కానీ మనకి ఏంటంటే కుట్టడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే సింగిల్గా నేనే కుట్టాలి కాబట్టి కుదరట్లేదు టైం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది అండ్ ఇదైతే డ్రెస్సులు కుట్టాలి ఇవి కూడా చెప్పాను కదా అవి అయితే టూ మంత్స్ అయింది కుట్టలేదు అండ్ ఇది బ్లౌజు ఇది కూడా పక్కన పెట్టేస్తాను ఇంకా ఈ కొన్ని ఉన్నాయి కదా మనకు అర్జెంట్ అని చెప్పినాయి ఈ మాత్రం లైనింగ్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను మనకి ఈ లైనింగ్స్ ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ తీసాను కదా అది క కట్ చేసేసి కుట్టేలోపు వేరే లైనింగ్స్ ఆరిపోతాయి అప్పుడు అవి కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క రోజు నైట్ టైంలో కట్ చేసుకునేదాన్ని అండి ఒక్కొక్కసారి ఏంటంటే కుదరట్లేదు మనం నైటే షాప్ దగ్గర నుండి లేట్గా వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని తిని పడుకునేసరికి లేట్ అయిపోతుంది ఇంకా ఆ టైంలో కట్ చేయడం అంటే నిజంగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే అలసిపోయినట్టు అవుతుందండి అందుకే కుదరలేదన్నమాట ఇంకా మార్నింగే కట్ చేసుకోవడం మళ్ళీ మధ్యాహ్నం కుట్టాలంటే కూడా టైం అనేది సరిపోవట్లేదు కానీ ఇంకా తప్పట్లేదు అనమాట ఒక్కొక్కసారి అయితే చాలా హెవీ వర్క్ అయిపోతుంది ఒక సపోర్ట్ ఉంటే బాగుండేది కానీ ఎవరో లేరనమాట అండ్ ఇవైతే ఇప్పుడు నేను హెమింగ్కి ఇచ్చేసేయాలి అమ్మాయికి ఫోన్ చేశాను వస్తారు అందుకని ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను అయితే థ్రెడ్స్ తను వచ్చిన తర్వాతనే తీసుకుంటుంది నేను తీసుకు నేను తీసి పెట్టడానికి కూడా నాకు టైం అనేది ఉండదు అనమాట అందుకని ఇవి మూడు సారీస్ ఇవి రెండు బ్లౌజులు అండ్ ఇప్పుడు మిర్రర్ వర్క్ యొక్క రెండు సారీస్ ఇవన్నీ ఇప్పుడు హెమింగ్కి ఇచ్చేసేయాలన్నమాట ఇంకా అప్పుడు నేను వీడియో చేస్తూనే ఉన్నాను వేరే కస్టమర్ వచ్చేసి మాట్లాడుతున్నారు అనమాట ఇలానే ఎవరో ఒకరు వస్తూ ఉంటారండి అందుకే నాకు షాప్లో వీడియోస్ తీయడానికి కుదరట్లేదు ఎవరో ఒకరు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటారు అందుకని ఇంకా కుదరట్లేదు ఇంకా మొత్తానికైతే ఈ చిన్న వీడియోనే చిన్న వీడియోనే కానీ మీకైతే కొన్ని ఇలా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట పైన అయితే ఉన్నాయి కదా అక్కడ తగిలిచ్చి అవి కూడా నేను ఫ్రాక్స్ అవి కుట్టినాయి అనమాట నేను ధోతి ప్యాంట్స్ కానీ అవి టాప్స్ అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ కదా దీనికి దీనికి కూడా లైనింగ్ అనేది తీసి ఆరేసేయాలి ఇవన్నీ ఆరేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ కస్టమర్ ఏంటంటే ఇంకా బ్లౌజెస్ అయితే తీసుకొచ్చిస్తున్నారు అవి నేను తర్వాత వీడియోలో చూపిస్తాను రేపటి వీడియోలో చూపిస్తాను ఇంకా ఇప్పటికైతే ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ జరిగిందనమాట అంటే నేను వెళ్ళిన తర్వాత ఈ పని చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ సర్దేసుకొని పక్కన పెట్టుకొని లైనింగ్స్ పిండి ఆరేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా ఆ బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం అయితే ఈ సారీ వచ్చేసి ఇది కూడా నాకు తొందరగానే కావాలన్నారు హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టమన్నారు అనమాట కస్టమర్ వచ్చేసి ఒక థర్టీన్ ఇయర్స్ బేబీ అనుకుంటా థర్టీన్ ఇయర్స్ పాప తరకైతే ఫ్రాక్ కుట్టాలన్నమాట థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉండొచ్చు నేను అలా ఐడియా చెప్పాను అనమాట అండ్ ఇంక ఇందులో కూడా ఒక బ్లౌజ్ ఉంది చూడండి దీంట్లో మూడు బ్లౌజులు ఇచ్చారు వాళ్ళు మూడు ఇస్తే రెండు కొట్టేశాను ఇంకొక దానికి లైనింగ్ మన దగ్గర లేదని చెప్పేసి అది పక్కన పెట్టాను దాన్ని కూడా లైనింగ్ తీసుకురావాలి కుదరట్లేదు ఈరోజు సాయంత్రము నేను అన్ని లైనింగ్స్ మన దగ్గర లేని కలర్స్ అన్ని చూసుకొని వేరే షాప్ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకోవాలి అని ఫిక్స్ చేసుకున్నాను టైము ఒక్కొక్కదానికి వెళ్ళను అనమాట ఒక నాలుగైదు ఒక పదాన్ని అలా జమ చేసుకొని ఒక్కసారి వెళ్ళి తెచ్చుకుంటాను అండ్ ఇదే వీడియో అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియో వస్తాను